నమస్తే, వెల్కమ్ టు ధరణి కుకింగ్ మానియా. ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ ఆలూ టిక్కీ చనా రగడా అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ హెల్తీ. ఎనీవన్ కెన్ ప్రిపేర్ అట్ యువర్ హోమ్ అండి. చాలా హైజీన్గా హెల్తీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ రెసిపీ. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 6 గంటలు నానబెట్టిన చనా, కొత్తిమీర, సన్నకారాలు, గ్రీన్ చట్నీ, కట్ చేసుకున్న ఆనియన్స్, కట్టా మీటా టామరిన్ చట్నీ, తురుముకున్న క్యారెట్ బీట్రూట్, 1 టీ స్పూన్ మైన అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న టమోటాలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి, 1½ నిమ్మకాయ, బాయిల్ చేసుకున్న 1 పొటాటో, బ్లాక్ సాల్ట్, కారం, చాట్ మసాలా, మిరియాల పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ అండి. ఇవన్నీ మసాలాలు మనకు కావాలి. సో ఫైనల్గా ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. 1 కప్పు మైన శనగలు నేను ఇలా నానబెట్టుకున్నానండి, 6 గంటలు మామూలు వాటర్లోనే. మీరు ఒకవేళ ఇప్పుడే మీకు గుర్తొచ్చింది, మీరు ఇప్పుడే వంట చేసుకోవాలనుకుంటున్నారు లైక్ దిస్ రెసిపీ, అప్పుడు మీరు నానపెట్టాలి కదా అన్నప్పుడు మీకు అప్పుడే నానపెట్టి చేయలేరు కదండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, బాగా వేడి నీళ్ళల్లో చనా వేసి 1/4 గంట సేపు నానపెడుతూనే మీకు ఇలా బాగా ఉబ్బుతాయి. అంటే 6 గంటలు నానపెట్టిన తర్వాత ఎలా అవుతాయో అలా మీరు హాట్ వాటర్లో నానపెడితే 1/4 గంటకే బాగా 6 గంటలు నానపెట్టినంతలాగా అవుతాయండి. సో మీకు టైం సేవింగ్ అండ్ త్వరగా చేసుకున్నట్లు బాగా ఉబ్బుతాయి. ఇది ఒక ట్రిక్ అండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇలా నానపెట్టుకున్నవి 6 గంటలు నేను నానబెట్టుకున్న తర్వాత నార్మల్ వాటర్లో నేను కొంచెం 1 చిటికెడమైన సోడా పౌడర్ అండి. సోడా పౌడర్ వల్ల మనకు బాగా మెత్తగా బాగా కుక్ అవుతుంది. దీంట్లోనే 1/2 టీ స్పూన్ మైన సాల్ట్ అండ్ 2-3 చిటికెళ్ళమైన పసుపు వేసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు నేను కుక్ చేసుకున్నానండి. 1 గ్లాసుమైన వాటర్ వేసుకొని, మనం చేసేది చోలే రగడా కాబట్టి ఇది ఇలా మెత్తగా అవుతేనే చాలా బాగా ఉంటుందండి. గట్టిగా ఉంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ కన్సిస్టెన్సీ ఫర్ దిస్ రగడా అండి. సో చూసినా కదా బాగా మెత్తగా అయ్యాయి, చాలా సాఫ్ట్గా కూడా అయ్యాయండి. నేను చూపిస్తాను మీకు, కాలుతుంది చూసినా కదా, ఇలా బాగా మెత్తగా అవ్వాలి. 1 ఉల్లగడ్డ, బాయిల్ చేసుకున్న ఉల్లగడ్డని బాగా తురుముకోవాలండి. నేను 1 పెద్ద సైజు మైన ఉల్లగడ్డ ఇలా గ్రేటర్తో బాగా తురుముకున్నాను, చూసిన కదా బాగా మెత్తగా అవుతుంది. దీంట్లో 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు కొంచెం అక్కడక్కడ కారం తగులుతూ ఉంటుంది. దీంట్లో 1/2 టీ స్పూన్ మైన బ్లాక్ సాల్ట్. బ్లాక్ సాల్ట్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా వాడచ్చు. 1/2 టీ స్పూన్ మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 పిడికిడమైన కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా బాగా కలుపుకున్నామండి, అంత బాగా మసాలాస్ అంతా బాగా వెల్ కోట్ అయ్యింది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి, దానివల్ల మనకి వడ చేసుకోవడం చాలా ఈజీగా అవుతుంది స్టిక్కింగ్ అవ్వకుండా. కొంచెం క్వాంటిటీ పొటాటో ఇది తీసుకొని బాగా లడ్డులాగా చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి బాగా వడ అయిపోతుందండి. మన చేతికి ఏమీ స్టిక్ అవ్వదు, మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి. సో ఇలా మనం బాగా రౌండ్గా అండ్ ఈజీగా మనం చేసుకోవచ్చండి. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇలా మనం రౌండ్గా కట్లెట్ లాగా, పొటాటో కట్లెట్ లాగా చేసుకున్నవంతా మనం ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నామండి. డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై లాగా. వెరీ లెస్ క్వాంటిటీ ఆఫ్ ఆలూ ఆయిల్ వేసుకుంటున్నానండి. కట్లెట్ చాలా ఈజీ అండి చేసుకోవడం. నేను ఇలా పొటాటో ఒక్కటే యూస్ చేసి కొన్ని పచ్చిమిరపకాయలు యూస్ చేసి చేసుకున్నాను కదా. మీరు ఇంకా వెజిటేబుల్స్ చాలా సన్నగా కట్ చేసుకొని పొటాటోలో బాగా మిక్స్ చేసి అది కూడా 1 కట్లెట్ లాగా చేసుకోవచ్చు. మీకు ఏవైతే ఇంగ్రీడియంట్స్ అవైలబుల్లో ఉంటాయో దాన్ని బట్టి కూడా మీరు కట్లెట్ అనేది చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ చేసుకోవటం, చూస్తున్నారు కదా వెరీ ఈజీ అండి. డీప్ ఫ్రై నేను సజెస్ట్ చేయనండి, డీప్ ఫ్రై వల్ల మనకు ఆయిల్ ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది. ఇలా మీరు షాలో ఫ్రై లాగా చేసుకుంటే మీకు చాలా ఈజీగా అండ్ ప్లస్ హెల్తీగా కూడా అవుతుంది. పొటాటో ఎప్పుడైనా డీప్ ఫ్రై చేస్తేనే అండి అది నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు. పొటాటో కూడా హెల్త్కి చాలా మంచిదే అండ్లెస్ అండ్ అంటిల్ మనం డీప్ ఫ్రై చేయకుంటే.
సో ఒక సైడ్ బాగా కుక్ అయిపోయిందండి, నేను ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను కుక్ చేసుకుంటున్నాను. నేను ఇంకా ఫ్లిప్ చేసుకొని అదర్ సైడ్ కూడా బాగా రోస్ట్ అయ్యేలాగా కుక్ చేసుకుంటున్నాను. వావ్, సీమ్స్ టు బీ సో కలర్ఫుల్ కదండి. సో మీరు ఇది ఫ్లిప్ చేసుకునేటప్పుడు ఒక 2 spoons, దట్ మీన్స్ 2 గంటలు యూజ్ చేసి మీరు ఫ్లిప్ చేసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుందండి. అదే 1 గంటతోనే మీరు ఫ్లిప్ చేయాలని ట్రై చేస్తే ఈ కట్లెట్ అనేది తునిగిపోయే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో డెలికేట్గా హ్యాండిల్ చేయాలి. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి అదర్ సైడ్ కూడా. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. సో బాగా క్రిస్ప్గా ఉంది అవుట్ సైడ్, మంచి కలర్ఫుల్గా ఉంది. సో ఫైనలీ మనం వడ ప్రిపేర్ చేసేసుకున్నామండి, పొటాటో వడ. సో చూస్తున్నారు కదా ఇన్ని ఇంగ్రీడియంట్స్ మనకు కావాలండి, అప్పుడే రగడ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం రగడ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న రగడ అంతా వేసుకోవాలి. సో రగడ బయట తింటాం కదండి, అది ఇంట్లోనే మనం చాలా హెల్తీగా హైజీన్గా చేసుకోవచ్చు. ప్లస్ చనా చాలా మంచిది, దీంట్లో ఎక్కువ ఆయిల్ కూడా పడదు. రగడ చాలా టైప్స్ ఉన్నాయండి, సమోసా రగడ. ఇప్పుడు నేను మనం చేసింది ఆలూ టిక్కీ రగడ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనం ప్లేట్ మొత్తం మనము చనా స్ప్రెడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న వడ టేస్ట్ చేసుకుంటున్నానండి. వడ చాలా బాగా అయింది, వడ చేసుకోవడంలో కూడా మనకి ఎక్కువ ఆయిల్ పడలేదు. సో నేను ఒక 2 వడ పెట్టుకుంటున్నాను. వావ్, 2 గుడ్ కదండి. సో ఇంకా దీంట్లో కొన్ని టమోటాలు, కొన్ని ఆనియన్స్, గ్రీన్ చట్నీ అండి. గ్రీన్ చట్నీ హెల్త్కి చాలా మంచిది. మన యూట్యూబ్ ఛానల్లో హౌ టు ప్రిపేర్ గ్రీన్ చట్నీ చాలా వీడియోస్ ఉన్నాయి, అందరూ ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇలా చాట్లల్లో, పావుభాజీలలో, అన్నిట్లో తినొచ్చండి. శాండ్విచెస్లో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న కట్టమీటా ఎమ్లికా చట్నీ అండి. ఎమ్లికా చట్నీ ఎలా చేయాలో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరందరూ వాచ్ చేయండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రగడ, చాట్ ఐటమ్స్ అండి, చాట్ ఐటమ్స్లో ఇది బాగా యూస్ చేస్తారు. ప్లస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెండు చిటికెళ్ళమైన చాట్ మసాలా, 2 pinches కారప్పొడి, 1 చిటికెడమైన బ్లాక్ సాల్ట్, 1 చిటికెడమైన పెప్పర్ పౌడర్, 1 చిటికెడమైన జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పౌడర్ చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. కొంచెం కారం ఎక్కువ కావాలంటే పెప్పర్ పౌడర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం క్యారెట్ అండ్ కట్ చేసుకున్న బీట్రూట్ అండి. బీట్రూట్ కూడా హెల్త్కి చాలా మంచిది, ఇది ఓవరాల్ గుడ్ ఫర్ హెల్త్ అనొచ్చండి. ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఆయిల్ లేదు, చాలా మంచిదే హెల్త్కి. ఇంకా టిక్కీ వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు. అండ్ కొత్తిమీర నేను చల్లుకుంటున్నానండి. అండ్ దట్స్ ఇట్ అండి. ఇంకా లాస్ట్లో లాట్స్ ఆఫ్ సేవ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేవ్ ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు ఇంకొంచెం సేవ్ వేసుకోవచ్చండి. సో 2 గుడ్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిమ్మకాయ అండి. నిమ్మకాయ ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకొంచెం కూడా ఎక్కువ వేసుకోవచ్చండి. సో దట్స్ ఇట్ గైస్, అవర్ రగడా ఇస్ రెడీ అండి. అన్నయ్య టేస్ట్ చేస్తున్నారు, చాలా మౌత్ వాటరింగ్గా ఉంది. అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, నేను జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇట్ లుక్స్ సో గుడ్ అండి. అన్నయ్య ప్లీజ్ టేస్ట్ ఇట్ అన్నయ్య. వావ్, అన్ని వెరైటీస్ ఏంటికి ఇది? రగడా అన్నయ్య, చెనాక రగడా. టూ మెనీ వెరైటీస్ చేసాడు ఇంకో. వావ్, అమేజింగ్ అమేజింగ్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్. చాలా కలర్ఫుల్గా, మౌత్ వాటరింగ్గా ఉంది అండ్ వెరీ హెల్తీ అండి. ఆయిల్ అస్సలు ఎక్కువ పడలేదు, ఏదో మనం 1 టీ స్పూన్ ఆయిలే యూజ్ చేసాము అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, టేక్ కేర్.